हाई अंडी वेलकम बैक टू मन इंटी संप्रदायम इवाल्टी रेसीपी वच्चेसी मिनप सुन्नुंडलु पिल्लल वंटिकी अलागे पेद्दल आरोग्यानिकी मंची बलान्निच्चे मिनप सुन्नुंडलु इलांटिवि कनुक चेसि पेट्टिनट्लयिते इंट्लो अंदरू चाला इष्टंगा तिंटारु। एला चेसुकोवालो प्रासेस चूसेद्दां। ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్ దాకా మినపప్పు వేసుకోవాలి। మినపప్పుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి। మినపప్పు ఎంత బాగా ఫ్రై అయితే మనకి మినప సున్నుండలు అంత టేస్టీగా వస్తాయి। ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి। ఒక 10 నిమిషస్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి। పిండిని మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి। మిక్సీ జార్లో కొంచెం పిండిని తీసుకొని 1/2 కప్ దాకా చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా మిక్సీ పట్టుకున్నట్లయితే షుగర్ అంతా బాగా మిక్స్ అవుతుంది। ఇప్పుడు ఈ షుగర్ నంతా ఇందులో కలిపేసుకోవాలి। ఇందులోకి కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి। మనకి కావాల్సినంత మాత్రమే నెయ్యిని వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। చక్కెరతో సున్నుండలు చేసుకుంటున్నట్లయితే నెయ్యిని చూసుకొని వేసుకోవాలి। నెయ్యి ఎక్కువగా పట్టదు। ఈ పిండి మొత్తాన్ని అంతా కలిపేసిన తర్వాత మనకు కావాల్సిన సైజులో సున్నుండలను చుట్టుకోవాలి। ఈ మినప సున్నుండలను చేసి పెట్టుకున్నట్లయితే 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి। ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకు వేసివచ్చు। పిండి మొత్తాన్ని బాల్స్ లాగా చుట్టుకోవాలి ఈ విధంగా। అంతేనండి, ఈ మినప సున్నుండలను చాలా ఈజీగా చేసుకోవచ్చు। మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నా కూడా ఇదే కొలతలతో చేసుకోవచ్చు। చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి। ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।